ఫిట్నెస్ ప్రతి ఒక్కరికి చాలా అవసరం. రోజంతా యాక్టివ్ గా ఉండేందుకు కండలు పెంచుకోవాలనుకోవడం ఏమాత్రం తప్పు కాదు. ఇందుకోసం ఫిట్నెస్ మంత్రాను అనుసరించడం, ఇంకా అవసరం అనుకుంటే జిమ్ లో ఎక్కువసేపు వర్కౌట్స్ చేయడం వరకు ఓకే. అయితే సిక్స్ ప్యాక్ పిచ్చి పీక్స్ కు చేరితే మాత్రం కథ అడ్డం తిరుగుతుంది. ఈ మధ్య జనాల సిక్స్ ప్యాక్ క్రేజ్ ను మెడికల్ మాఫియా క్యాష్ చేసుకుంటోంది. జిమ్లలోనే యువకులకు స్టెరాయిడ్స్ డ్రగ్స్ అలవాటు చేస్తోంది. దీంతో తొందరగా కండలు పెంచుకునేందుకు స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లను వినియోగిస్తున్నారు కొంతమంది. అయితే ఈ స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ వాడకం ద్వారా కిడ్నీలు చెడిపోవడమే కాకుండా ప్రాణాలకే ప్రమాదం. జిమ్లలో వర్కౌట్స్ చేస్తున్న వారికి నిషేధిత స్టెరాయిడ్స్ వాడొద్దని చెప్తున్నామన్నారు శంషాబాద్ సిఐ శ్రీనాథ్. ఇప్పటికే జిమ్ ట్రైనర్లకు, కోచ్లకు హెచ్చరికలు జారీ చేశామని చెప్పారు. అటు జిమ్ సెంటర్లపై పోలీసుల నిఘా కొనసాగుతోందని అన్నారు. ఇక నిషేధిత స్టెరాయిడ్స్ వాడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న సిఐతో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. ఇటీవల కాలంలో వరుసగా ఇలాంటి స్టెరాయిడ్స్ ని పట్టుబడుతున్న సందర్భాలు మనకు కనబడుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ లో జిమ్లలో ఎక్కువగా వీటిని పట్టుకుంటున్న సందర్భాలు కనబడుతుంది. తాజాగా కూడా శంషాబాద్ లో ఒక ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇద్దరు జిమ్ ట్రైనర్స్ ఉన్నారు. అసలు ఏంటి దీనివల్ల ఉన్న నష్టాలు ఏంటి, ఎందుకు దీన్ని వినియోగించకూడదు, వినియోగిస్తే ఏమవుతుంది ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఈ మెఫాటెరమైన్ సల్ఫేట్ ఆప్కు మాలుమే, ఈ స్టెరాయిడ్స్ ఏ యూస్ కరేతో క్యా అవుతా? యాక్చువల్లీ ఏ అనబాలిక్ స్టెరాయిడ్స్ హే, యా ఎనబాలిక్ స్టెరాయిడ్ జో హే సో ఏ ట్రీట్మెంట్ కే లియే యూజ్ కర్తే జో మేల్ హార్మోన్ జిస్కే అందర్ కమ్ హో గయా యా మజల్ డ్రాప్ హో గయా జిస్కా, తో వో హార్మోన్ బడానే కే లియే టెస్టోస్టెరోన్ మేల్ హార్మోన్ ఉస్కే లియే యూజ్ హోతా హై యాక్చువల్లీ ట్రీట్మెంట్ కే లియే, తో యే మిస్ యూజ్ హో రహా హై యాక్చువల్లీ. మీరేం చెప్పాలండి, మీరు చూస్తున్నారు ఇప్పటికి ఎంతో మంది మనం చూసాం పిల్లలు కూడా చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి ఇలాంటి వాటిని తీసుకోవడం వల్ల, మీరేం చెప్పాలనుకుంటున్నారు యాజ్ ఏ కోచ్ గా? న్యాచురల్ చేయడమే చాలా మంచిగా ఉంటుంది, కానీ యూత్ ఎట్ అయిపోయిందంటే ఇప్పుడు 2 మంత్స్లో కావాలి నాకు బాడీ మాస్టర్, మనం ఇంకా మాది ఇంకా చాలా మంది ప్రోటీన్లకు ఎక్సైడ్ కాకుండా నార్మల్ బేసిక్స్ చేసుకోవాలి మంచిగా ఉండని హెల్త్ కానీ. మీరు ఎంతకాలంగా చేస్తున్నారు, మీరు కూడా మొత్తం బాడీ ఫిట్నెస్ గా ఉన్నారు, ఎట్లా మీరు చేస్తారు, మీరు ఏం చెప్పాలంటున్నారు? ఇప్పుడు చాలా మంది కొత్తగా జిమ్ లోకి వస్తున్నారు ఇలాంటి వాళ్ళకి మీరేం చెప్పాలంటే? అంటే కొత్త వాళ్ళకి చెప్పాను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మైండ్ లో పెట్టుకోవాలి ఏంటంటే బాడీ గ్రోత్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 మంత్ వెయిట్ చేయాలి. ఎందుకు ఎంత ప్రోటీన్ ఐటమ్ తీసుకున్నా కూడా ఉంటుంది, అదే సెరాక్ తీసుకుంటే ఇప్పుడు నీకు సెరాక్స్ వల్ల ఎంత ఇన్ఫెక్ట్ ఉంటుంది అంటే ఇప్పుడు సెరాక్ తీసుకుని దాన్ని టైంకు మెయింటైన్ చేయాలి, టైం టు టైం వాటర్ తగ్గాలి, టైం కు టైం స్లీప్ చేయాలి. న్యాచురల్ వేసుకున్నాం అనుకో ఏం కాదు, మనం ఇప్పుడు రోడ్ల మీద పోతున్నా కానీ ఏ ఫుడ్ ఉన్నా కానీ తినేస్తుంటాం, ఇప్పుడు సెరాక్ తీసుకుంటే తినలేం కదా, అది ఎంత ఎఫెక్ట్ ఉంటుంది మనకు. ఇది ప్రస్తుతం ట్రైనర్స్ చెప్తున్నారు, అంటే 6 నెలల పాటు సమయం పడుతుంది గ్రోత్ కావడానికి ఈజీగా, ఎందుకు అనవసరంగా స్టెరాయిడ్స్ వైపు వెళ్తున్నారని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ప్రోటీన్ పౌడర్స్ కూడా చూస్తున్నాం, ఈ పౌడర్స్ ని వినియోగించాలన్నా కూడా వాళ్ళు డాక్టర్ సలహా తీసుకుంటేనే, డాక్టర్ ఒప్పుకుంటేనే ఇలాంటి ప్రోటీన్ పౌడర్స్ ని కూడా తాము చెప్తాము, సజెషన్ చేస్తామని చెప్తున్నారు. అలాంటప్పుడు ఈ స్టెరాయిడ్స్ ఎందుకు వాడుతున్నారు, అనవసరంగా స్టెరాయిడ్స్ వాడడం వల్ల హార్ట్అటాక్ లాంటివి వచ్చే ప్రమాదం ఉంది, కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి వీటిని ఎవరు కూడా వాడకూడదనే ట్రైనర్స్ చెప్తున్నారు. తమ దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరు కూడా ఇలాంటివి అడగరు, మేము సజెషన్ కూడా చేయము అనేది ప్రస్తుతం వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ స్టెరాయిడ్స్ అనేది ఎవరు కూడా వాడకండి, తమ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అనేది ప్రస్తుతం ట్రైనర్లు కూడా మనకు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాకేష్ రాధాకృష్ణ.